ఎగ్జామినేషన్ లేదు, ఒక రూపాయి కూడా ఫీజు లేకుండా ఫ్రీగా ఆన్లైన్లో ఫిజిక్స్ సంబంధిత కోర్సును పూర్తి చేయడము, అదేవిధంగా కాన్పూర్ ఐఐటి వారి సర్టిఫికేట్ను ఎలా పొందాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూడబోతున్నాం. ఒకవేళ మీరు సర్టిఫికేట్ అవసరం లేకున్నా సరే, ఇంటర్లో బీఎస్సీలో ఎంఎస్సీలో లేదా ఫిజిక్స్ బోధించేవారైనా సరే, ఫిజిక్స్ను ఈజీగా ఎలా బోధించాలి, ఫిజిక్స్ లెసన్స్ ఎలా వినాలి, ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ ద్వారా ఆయా లెసన్స్ను మీరు ఫ్రీగా వినడానికి ఇది ఒక మంచి అవకాశము. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. సో చాలామందికి తెలిసిన పేరు హరీష్ చంద్ర వర్మ, ప్రొఫెసర్ హెచ్సి వర్మగా చాలా మంచి పేరుంది. భారత పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ హెచ్సి వర్మ గారు ఐఐటి కాన్పూర్లో పనిచేయడం జరిగింది. ఫిజిక్స్ను ఈజీగా భారతీయ విద్యార్థుల కొరకు ఆన్లైన్లో బోధిస్తూ ఉంటారు, అదేవిధంగా ఐఐటి కాన్పూర్ వారి సర్టిఫికేట్ను కూడా అందిస్తూ ఉంటారు. సో ఇలాంటి సర్టిఫికేట్ను పొందడం ఎలాగో చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నా పేరు శమ్స్, వీడియోకు స్వాగతం పలుకుతూ. ఫిజిక్స్ టెక్నాలజీలో, సైన్స్లో, ఇంజనీరింగ్లో ప్రాధాన్యత ఎంతగానో ఉంటుంది. అలాంటి ఫిజిక్స్ ఈజీ మెథడ్లో మనము ఎలా నేర్చుకోవాలి, ఆన్లైన్లో ఉచితంగా ఎలా నేర్చుకోవాలి, దీని కొరకు మనకు హెల్ప్ చేస్తూ ఉన్నవారు ఐఐటి కాన్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ వారి సెంటర్ ఫర్ కంటిన్యూ ఎడ్యుకేషన్ ద్వారా మనకు ఈ కోర్సులను ఫ్రీగా అందిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఐఐటి కాన్పూర్ వెబ్సైట్లో మనం ఈ కోర్సులు పూర్తి చేయాలంటే కొన్ని వేలల్లో మనకు ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కాకుండా ప్రొఫెసర్ హెచ్సి వర్మ గారు ఫ్రీగా మనకు ఆ కోర్సులను ఆన్లైన్లో అందిస్తున్నారు. కొన్ని కోర్సులు ఇంగ్లీష్లో ఉంటాయి, కొన్ని కోర్సులు హిందీలో కూడా అందివ్వడం జరుగుతుంది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ వారి ద్వారా 3 to 4 months వరకు ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులను మనకు అందిస్తూ ఉన్నారు. ప్రీవియస్ కోర్సులకు సంబంధించిన వీడియోస్ కూడా మనం అన్ని కూడా చూడవచ్చు. ఆయా టాపిక్స్ పై ఈజీ మెథడ్ లో ఫిజిక్స్ ను బోధిస్తూ ఉంటారు. సో మనం కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవడము, ప్రొఫెసర్ హెచ్సి వర్మ గారి ఫిజిక్స్ లెసన్స్ ను వినడము, అది కూడా జీరో ఫీ. ఏ కోర్సుకు సంబంధించిన వీడియో లెసన్ అయినా సరే మీరు జీరో ఫీజులో చూడవచ్చు. ఏ కోర్సు పూర్తి చేసినా సరే జీరో ఫీజులో పూర్తి చేయవచ్చు. ఫిజిక్స్ లెక్చర్స్ అన్ని కూడా మీరు ఫోన్లో అయినా సరే, ల్యాప్టాప్లో అయినా సరే, ట్యాబ్లెట్లో అయినా సరే, డెస్క్టాప్లో అయినా సరే ఆన్లైన్లో ఫ్రీగా చూడవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత ఆయా రకాల టాపిక్స్ సంబంధించిన వీడియో లెసన్స్ అన్ని కూడా మనకు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయి. కానీ ఒకవేళ మీరు సర్టిఫికేట్ పొందాలనుకుంటే ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న కోర్సును, ప్రస్తుతం ఆఫర్ చేయబడుతున్న కోర్సును ఒకవేళ మీరు ఎన్రోల్ చేసుకుంటే ఆ కోర్సు పూర్తి చేయడం, సర్టిఫికేట్ కూడా పొందడం జరుగుతుంది. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే ఫ్రీగా చూడవచ్చు, దాని కొరకు ఎలాంటి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరగదు. సో ప్రస్తుతం ఒక కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు క్లాసికల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం 2 ఈ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీని కొరకు ఇక్కడ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డేట్ లోపల మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ కోర్సును ఫ్రీగా పూర్తి చేయవచ్చు, అదేవిధంగా ఐఐటి కాన్పూర్ వారి సర్టిఫికేట్ కూడా పొందవచ్చు. కోర్సును ఆఫర్ చేస్తుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఆఫర్ చేస్తూ ఉన్నారు. కొన్ని కోర్సులు హిందీలో కూడా మీరు ప్రీవియస్ కోర్సులను వినవచ్చు. సో ప్రజెంట్గా ఈ కోర్సును ఇంగ్లీష్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీని డ్యూరేషన్ వచ్చేసి 3 to 4 months లోపల మనము ఈ కోర్సును పూర్తి చేయవచ్చు. ఈ కోర్సు ప్రతి రోజు పూర్తి చేయాల్సిన అవసరం లేదు. సో వారానికి 3 రోజులు మాత్రమే, సాధారణంగా మంగళవారము, గురువారము, శనివారము, ఈ విధంగా లెక్చర్స్ను ఈ 3 రోజుల్లో మనం వీక్షించవచ్చు. మూల్యాంకనం కోసం 5 నుండి 6 ఎంపిక చేసిన క్విజ్లను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు ఈ క్విజ్లు మనం పూర్తి చేయడం ద్వారా. దాని కొరకు కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ క్విజ్లు మనం పూర్తి చేయడము, అదేవిధంగా 90% అటెండెన్స్ మనకు ఈ వీడియోల్లో మనం చూడగలిగితే కంపల్సరీగా 90% అటెండెన్స్ అనేది ఉండాలి. ఈ విధంగా ఆ వీడియోస్ను కంపల్సరీగా మనం చూడడం, ఆ క్విజ్లు పూర్తి చేయడం ద్వారా ఐఐటి కాన్పూర్ వారి సర్టిఫికేట్ను మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ కోర్సులో మీరు ఎన్రోల్ చేయాలనుకుంటే ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి, ఏ విధంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ను కూడా మీకు ఇదే వీడియోలో చూపించబోతున్నాను. ఎలిజిబిలిటీ చూసుకున్నప్పుడు, అర్హతలు మాట్లాడుకున్నప్పుడు, ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీ ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్గా ఎంటర్ చేస్తూ ఉండాలి, లేదా బీఎస్సీ ఏ బీఎస్సీ వారైనా సరే ఫిజిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉంటే వారికి కూడా అర్హత ఉంటుంది. ఎంఎస్సీ ఫిజిక్స్ చేస్తున్న వారికి కూడా అర్హత ఉంటుంది. ఒకవేళ టీచర్స్ అయినా లెక్చరర్స్ అయినా ఫిజిక్స్ మీరు బోధిస్తూ ఉంటే లేదా ఫిజిక్స్ పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సులో మీరు కూడా చేరవచ్చు. సో ఏ విధంగా అప్లై చేయాలి, ఈ కోర్సును మనం ఆన్లైన్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూడబోయే ముందు ఒక మంచి మాట మీకు 1 మినిట్లో వివరించబోతున్నాను. ఫిజిక్స్ సంబంధించిన బుక్స్ చదవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాంటి మహనీయులకు సంబంధించిన మీరు పుస్తకాలు చదవాలని భావిస్తూ ఉంటారు, కానీ ఏవో కారణాల వల్ల చదవలేకపోతూ ఉంటారు. సో మీరు చదవకున్నా సరే వినడానికి కుకు ఎఫ్ఎం వారు మీకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆడియో రూపంలో ఆయా పుస్తకాలను వినవచ్చు, ఆయా పుస్తకాలకు సంబంధించిన సారాంశాలను వినవచ్చు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎంతోమంది మహనీయులకు సంబంధించిన చరిత్రను మీరు తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రపంచంలోని అత్యుత్తమ ఆడియో పుస్తకాలను మీ తీరిక సమయంలో మీ మొబైల్ ఫోన్లో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వినవచ్చు. ఆ విధంగా హిందీ ఇంగ్లీష్తో పాటుగా రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మీరు ఈ పుస్తకాలన్నింటిని కూడా వినాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత కూకు ఎఫ్ఎం వారికి సంబంధించిన ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడము, ఆ యాప్లో మీరు SHN 200 ఈ కోడ్ను టైప్ చేయడం ద్వారా 50% డిస్కౌంట్ కూడా పొందడానికి ఒక మంచి అవకాశము. సో ఈరోజే కూకు ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. వీడియోకు స్వాగతం. క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిజం 2 ఈ కోర్సును మనం పూర్తి చేయడానికి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రెగ్యులర్గా కోర్సులు అనేవి వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా మీరు ఆయా కోర్సులు పూర్తి చేయవచ్చు, లేదా ప్రీవియస్ లెసన్స్ కూడా మీరు సర్టిఫికేట్ అవసరం లేకుండా ఫ్రీగా వినవచ్చు. సో వీటి కొరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సింపుల్గా గూగుల్లో bsc.hcverma.in ఈ వెబ్సైట్ని టైప్ చేయాలి. ఈ వెబ్సైట్ టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ ఇంటర్ఫేస్లో మనకు రైట్ సైడ్ సైన్ ఇన్ అండ్ సైన్అప్ ఈ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో సైన్అప్ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. మొదటిసారిగా ఈ వెబ్సైట్ను మనం విజిట్ చేస్తూ ఉన్నాం కావున కంపల్సరీగా క్రియేట్ న్యూ అకౌంట్ ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ పేరు టైప్ చేయడం, ఈమెయిల్ టైప్ చేయడం, అదేవిధంగా ఇంకోసారి మీ ఈమెయిల్ను టైప్ చేయడం, జెండర్, ఏజ్ గ్రూప్, సిటీ ఇలాంటి డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ కంపల్సరీగా టైప్ చేయాలి. మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మిగతా వివరాలు మీరు పూర్తి చేసిన తర్వాత క్రియేట్ న్యూ అకౌంట్ ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్కు ఒక వెరిఫికేషన్ కోడ్ రావడం జరుగుతుంది. ఆ 6-డిజిట్ కోడ్ని మీరు నోట్ చేసుకుని రిజిస్ట్రేషన్ పేజ్లోకి వెళ్ళి ఆ కోడ్ను ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత మీ యొక్క ఎన్రోల్మెంట్ అనేది పూర్తవుతుంది. ఈ విధంగా మీరు ఏ కోర్సునైనా సరే పూర్తి చేయవచ్చు. కోర్సులను పూర్తి చేయండి, ఐఐటి కాన్పూర్ వారి సర్టిఫికేట్ను పొందండి. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.